పార్ట్ ఇవ్వండి నాకు. అంటే ఒకటే మేడం, వాళ్ళు అంటే మీరు అంటారు, వాళ్ళు కొడితే మీరు కొడతారు, అంతేనా? మీరు చెప్పదలుచుకుంది హిందూ ధర్మం అదే చెప్తుందా మేడం? హిందూ ధర్మం ఏం చెప్తుంది? పరమతం పట్ల ఏమని చెప్తుంది? పరమతం ఏం పట్ల చెప్తుందో నేను భగవద్గీత చెప్పాలి ఇప్పుడు. దట్ ఈస్ నాట్ రిలెవెంట్ హియర్. అంటే హిందూ ధర్మము ఇష్టం వచ్చిన నానా కారు కూతులు దేవుళ్ళ గురించి మాట్లాడితే కూడా నోరు మూసుకోమని కూడా ఏం చెప్పలేదే. రెండోది, ఇప్పుడు ఇంకా నీ మన దేవుణ్ణి తిడతారు, తల్లులను తిడతారు, ఆడకూతుళ్ళని తిడతారు, నోరు మూసుకొని ఉండడం ఇది ధర్మం అయితే అది మరి మీరే నిర్ణయించుకోవాలి. ఎందుకంటే ప్రజలు ఇప్పుడు ఆలోచించేది అదే, ఇంతమంది పెద్దలు యోగ్యులు కూర్చొని ఇక్కడ మీ దేవుళ్ళని తిడతారమ్మా, మీరు నోరు మూసుకొని జీవచ్ఛవాళ్ళగా అడుగుతున్నారు మీరు. కౌంటర్ కి కౌంటరా అని అడుగుతున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, కౌంటర్ ఏంటి? ఏం అడిగితే అది కౌంటర్? అదే మేడం, మీరు ఏది అడిగితే కౌంటర్? అది కాదే, దానికి 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 ముందు ఏం మాట్లాడారు? అవునండి, అతను అంటాడు. మీరేమంటున్నారు? వాళ్ళు అతను అంటాడా? మీరు విజ్ఞత లేని వాళ్ళు అని మీరు అన్నవాళ్ళు కాదండి, అతను అంటాడా? విజ్ఞత విజ్ఞత ఉన్నవాళ్ళు మీరు అలాగే అంటారా అని అడుగుతున్నాం. అంటే మీరు అంటారా అని అడుగుతున్నాం మేము. ఇప్పుడు మీకు వన్ లైన్లో ఆన్సర్ ఇస్తా దీనికి. రామచంద్రుడి తల్లిని అన్న మా అమ్మని అన్న ఒకటే. మేము అనమానే అనలేదు మేడం. మీరు ఆగండి. రామచంద్రుడి తల్లిని అన్న మా అమ్మని అన్న ఒకటే. విజ్ఞత ఉంటే నోరు మూసుకోవాలి. అయితే నేను ఐఎమ్ నాట్ డైవర్టింగ్ ఇట్. బండి సంజయ్ గారు అన్న కమెంట్కి దాన్ని ఇనిషియేటింగ్ కమెంట్ కూడా మీరు చెప్పాలి అన్నా నేను. ఓకే, మాధవీలత గారు కరుడు కట్టిన హిందూ ఇష్టు నిర్వచనం చెప్పండి. అందుకే అందరికీ సరి సమానంగా సేవ చేస్తున్నాను నేను, కుల మత విచక్షణ భేదం లేకుండా. భారతీయ సమాజంలో, ప్రధానంగా హిందూ సమాజంలో వివాహ వ్యవస్థ భారతీయ స్త్రీలను కట్టుబానిసలుగా చేసింది. బీజేపీ ప్రభుత్వం కూడా పరమతంలో, పరమత వివాహ వ్యవస్థలో కూడా దూరుతుందనే విమర్శకు మీరు ఏం చెప్తారు? పరమత వివాహ వ్యవస్థలో దూరలేదు. ట్రిపుల్ తలాక్ ఖురాన్ ప్రకారము 9 నెలల నుంచి 12 నెలల వ్యవస్థలో 3 సార్లు ఇచ్చేటప్పుడు ఇరువర్గాల సమ్మతి, ఇరువర్గాలకు వివాహమైనప్పుడు ఎంతమంది కూర్చుంటారో అంతమందితో ఏవేవైతే ఆడపిల్లకు ఆడపిల్ల తరపున వాళ్ళు ఇవ్వడం జరిగిందో అవన్నీ అక్కడ పెట్టి ఈ 3 సార్లు 9 నుంచి 12 నెలల వ్యవధి తీసుకొని ఇవ్వవలసిన విధి విధానాన్ని కొంతమంది మధ్యవర్తులు వాళ్ళ స్వలాభం కోసము ఇన్స్టెంట్ ట్రిపుల్ తలాక్ అనే దాన్ని వాడడం చేత అక్కడ చదువు లేని ఆడపిల్లలు, బీదరికంలో ఉన్న ఆడపిల్లలకి జీవితాలు నాశనమైపోతున్నాయి. కాబట్టి ఈ వ్యవస్థను ఎవరో ఒకళ్ళు ముందుకొచ్చి నిర్మూలించాలి అనే దృక్పథంతో ఇన్స్టెంట్ ట్రిపుల్ తలాక్ని రద్దు చేయడం జరిగింది. ఓకే, మన దేవుణ్ణి ఏమన్నా అంటే మనం ఊరుకోం. మన విశ్వాసాలకు ఎవరైనా విఘాతం కలిగిస్తే ఊరుకునేది లేదు. మన మన విశ్వాసాలకు ఎవరైనా వ్యతిరేకంగా వెళ్తే ఊరుకునేది లేదు. అలాంటప్పుడు పరమతంలో వాళ్ళ విశ్వాసాలని గౌరవించాలి. వాళ్ళు ఏమొచ్చి మాకు ఇది మారాలి, త్రిపుల్ తలాక్ను మార్చాలని మీకు ఎక్కడ మొరబెట్టుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ఎందుకు పరమతంలో అక్కడ పోయి మారుస్తున్నారని చెప్తున్నారు? ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, 1937లో ఎప్పుడైతే బ్రిటిష్ ప్రభుత్వము షరియత్ లాని, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ది కల్చరల్ అండ్ ది నార్మ్స్ బీయింగ్ ఫాలోడ్ బై ది లోకల్ రిలీజియస్ పీపుల్ అని అనింది. కానీ ఎక్కడ కూడా ఇట్ యాజ్ పర్ ది కాన్స్టిట్యూషన్ ఇట్ కెనాట్ ఇంటర్ఫియర్ అండ్ ఇట్ హ్యాస్ నాట్ బీన్ గివెన్ ది స్టేటస్ ఆఫ్ లా ఇన్ ది కాన్స్టిట్యూషన్. ఎప్పటి వరకైతే అది వాళ్ళ మధ్యలో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి సతి కూడా అంతే, డౌరీ కూడా అంతే, వాళ్ళ వరకు వాళ్ళు కనుక దీన్ని పాటిస్తున్నంత వరకు, దీనివల్ల ప్రాణహాని జరగనంత వరకు, అక్కడ స్త్రీ ఎవరైనా కోర్టుని అప్రోచ్ కానంత వరకు, షాబాను కేసులో జరిగినట్టు మనకి సంబంధం లేదు. కానీ ఎప్పుడైతే ఒక వ్యక్తి హింస పడుతోందో, వ్యక్తి లా ఆఫ్ ల్యాండ్ని అప్రోచ్ అవుతుందో, దెన్ ఇట్ ఈస్ అ లా విచ్ విల్ గెట్ ఇన్ టు ద సబ్జెక్ట్.
మేడం, ఓవైసీ బ్రదర్స్ నుంచి మీకు ప్రాణభయం ఏమైనా ఉందా? అంత దూరం ఆలోచించలేదండి. మరి ఎందుకు 11 మంది సెక్యూరిటీని పెట్టుకున్నారు? ఎందుకంటే మనం తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది, ఒక వ్యక్తికి ప్రాణభయం ఉందా లేదా అనేది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఒకటి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఆ సెక్యూరిటీని మీరు అడిగారా, వాళ్ళే ఇచ్చారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సెక్యూరిటీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది, దే వుడ్ హావ్ హ్యాడ్ దేర్ ఓన్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్. సెకండ్ థింగ్, అసదుద్దీన్ గారు బీఆర్ఎస్ నుంచి ముస్లిం ఎమ్మెల్యే వెళ్ళినా, కాంగ్రెస్ నుంచి ముస్లిం ఎమ్మెల్యే వెళ్ళినా, సియాసత్తు లాంటి పేపర్ల నుంచి ఎడిటర్లు నిజానిజాలు చెప్పడానికి బయలుదేరినా, వాళ్ళ మీద ఏఎంఐఎం వాళ్ళు దాడులు చేయడం అనేది చాలా సర్వసాధారణమైన విషయం. అదే కాకుండా బీజేపీ నుంచి కూడా ఇది వరకు